గుంటూరు జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ప్రతిరోజు సెంచరీ దాటుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పుడు ట్రిపుల్ సెంచరీ దాటింది. దీంతో భయాందోళనకు గురవుతున్నారు జనం. గుంటూరు జిల్లాలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమయ్యాక వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో కరోనా కేసులు పెరిగిపోవడానికి నిబంధనలు పాటించకపోవడమే ప్రధాన కారణం. కరోనా నిబంధనలను అమలు చేయడంలో అధికారులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. జనం కూడా కోవిడ్ నిబంధనలను గాలి కొదిలేశారు. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కూడా మాస్కులు ధరించకుండా యథేచ్ఛగా తిరుగుతున్నారు. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోవడం మొదలైంది. ఒక్కసారిగా కరోనా కేసులు పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మాస్కులు ధరించకుండా రోడ్లపైకి వస్తున్న ప్రజలకు మాస్కులు అందించారు. తర్వాత మాస్కులు లేకుండా రోడ్లపైకి వస్తే పెనాల్టీలు విధించడం మొదలుపెట్టారు. కరోనా నిబంధనలు పాటించకపోవడం వల్లే పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయంటున్నారు పోలీసులు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు.